భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 15 సంవత్సరాల క్రితం నిరుపేదలకు కేటాయించిన ఇందిరమ్మ గృహాలు అవినీతి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంతృప్తిగా మిగిలాయి. బిల్లులు మంజూరు కాక కొన్ని పునాదుల వద్ద మిగిలిపోగా కొన్ని అసంపూర్తిగా మిగిలాయి. ఇండ్ల నిర్మాణంలో ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు వారి చేతివాటం చూపెట్టారనడంలో సందేహమే లేదు. దాదాపుగా 2 కోట్లు కుంభకోణం జరగగా దీనిపై విచారణ కమిటీ వేసి కొందరు ఏఈలను, వర్క్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు తప్ప అవినీతి సొమ్ము రికవరీ చేయలేకపోయారు. దీనితో చాలా మంది పేదలు ఉన్న గూడు పోయి నిరాశ్రులయ్యారు. అవి కొట్టాలి. చాలు 1 మినిట్ అయిపోయింది. అవి కొడతాయి.